ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ నాయకుల తీరు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రాధేయపడటం హాస్యాస్పదంగా ఉందని పటాన్చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడ మహిపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ల వారి పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. పటాన్చెరువు నియోజకవర్గంలోని ఎస్ఆర్ గ్రౌండ్ ఆవరణలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి గూడ మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కు పటాన్చెరువు నియోజకవర్గంలో ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అన్ని కులాలకు అన్ని మతాలను సమానంగా చూస్తూ అన్ని పండుగలను ప్రభుత్వ పండుగలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. సీఎం సభకు నియోజకవర్గంలోని కార్మిక వర్గంతో పాటు ప్రజలందరూ కలిపి 2 లక్షలకు పైగా హాజరు కానున్నట్లు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు సాక్ష్యాలతో వచ్చి నిరూపించాలని సవాలు చేశారు. ఆరోపణలు నిరూపిస్తే సీఎం సభ నుంచి ఎమ్మెల్యే బరిలో నుంచి తప్పుకుంటానని తెలియజేశారు. లక్ష 50,000 చెప్తున్నా 2 లక్షల టార్గెట్ పెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నా. రేపు ఇది కనివీని ఎరగని రీతిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పటాన్చెరు నియోజకవర్గ కార్మికులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అందరు పెద్ద ఎత్తున తల్లి రావడానికి రేపు ముఖ్యమంత్రి గారి మాట వినడానికి సిద్ధమై కంకణబద్ధులై రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరికీ నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హిందూ ముస్లిం సిక్కు సాయి 170 నుంచి 172 గుళ్ళు కట్టినాం, కంప్లీట్ చేసినాం. ఇంకా 30-32 గుళ్ళు ఆన్గోయింగ్ వర్క్ నడుస్తూ ఉంది. చర్చిలు కట్టినాం, మైనారిటీల కోసం ఈద్గాలు, చర్చిలు, దర్గాలు, ఆశీర్వాదాలు 95% కంప్లీట్ చేయడం జరిగింది. అన్ని మతాలను అన్ని కులాలను సమానత్వంగా సెక్యులరిజాన్ని సక్సెస్ చేసినాం. ఇక్కడ మేము డిగ్రీ కాలేజీలు కట్టినాం, జూనియర్ కాలేజీలు కట్టినాం, హై స్కూల్ కట్టినాం. ఈ ప్రాంతంలో ఉన్న మినీ ఇండియాగా మారి ఉన్న ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయినాం. ప్రజల సహకారం, అధికారుల మన ప్రజాపల్లి సహకారం తీసుకొని సక్సెస్ అయినామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదవలేని పరిస్థితి ఉన్న కార్మికుల పిల్లలు, మా ప్రాంతంలో ఉన్న పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని అంగులు సమకూర్చి, అన్ని ల్యాబులు సమకూర్చి డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, హై స్కూల్సు, గర్ల్స్ హై స్కూల్స్, సిఎస్ఆర్ ఫండ్ నుంచి 100 పైన కోట్లతోటి సిఎస్ఆర్ ఫండ్ తీసుకురావడం జరిగింది. 150 కోట్లతోటి నా సొంత డబ్బుతోని రోడ్లు వేసినాం, గుళ్ళు కట్టినాం, మజీదులు కట్టినాం, చర్చిలు కట్టినాం. రేపు ఇంకా బ్యాలెన్స్ ఏమున్నా ఇట తప్పకుండా ప్రజలకు ఏది కోరుకుంటే అది చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. సోదరు, ఈ నియోజకవర్గంలో ప్రతి వర్గాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని గౌరవించే విధంగా తప్పకుండా వాళ్ళని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ జాబ్ మేళాలు పెట్టినాం, ట్రైనింగ్ క్యాంపులు పెట్టినాం. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా నవరత్నాల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి గ్రామ పంచాయతీకి అంబులెన్స్ ఇవ్వబోతా ఉన్నాం. లాస్ట్ టైం ట్రాక్టర్ ఇచ్చినాం 11 లక్షలు 12 లక్షలు. ఒక ట్రాక్టర్లో 3 అంబులెన్స్లు వస్తున్నాయి, 4 నుంచి 5 లక్షలలో. అది ఈజీ పని, సోర్సెస్ ఉన్నది మాకు. సిఎస్ఆర్ ఉన్నది, అది ఉన్నది, దాతలు చాలా మంది. నోరు మంచుకుంటే ఊరంతా మంచిది, ఏం నర్సనా? నోరు మంచుకుంటే ఊరంతా మంచిగా ఎవరైనా బతిలాడతాం. ప్రతి గ్రామ పంచాయతీకి అంబులెన్స్ ఇస్తాం, ప్రతి మండలానికి మినీ స్టేడియం కడతాం, మహిళా సమాఖ్య బిల్డింగ్ కడతాం, ట్రైనింగ్ క్యాంపులు పెడతాం. పోలీస్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టినట్టు 400 పైచీలకు 2 సంవత్సరాలు 2 టర్ములు పెట్టి వారికి యువతకు జాబులు కలిగించడం జరిగింది. దాంతోపాటు జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. 4,000 మందికి పిల్లలకు కార్పొరేట్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఇండస్ట్రీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, అన్ని రకాల వారికి జాబులు ఇప్పించడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రేపు మీటింగ్ యువత 50,000 మంది యువత తరలిస్తా ఉన్నారు. యువకులు, యువతులు రేపు ఓన్లీ 50,000 మంది యువకులు తరలిస్తా ఉన్నారు. కేసీఆర్ మీటింగ్ సక్సెస్ చేస్తాం. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములం అయితే 50,000 మంది 25,000 బైకులు 1+1 50,000 ఈజీ లెక్కలు 25 ఇంటూ 1+1 50,000
దయా పైస ఖర్చు లేకుండా లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఇందాక గుర్తొస్తున్నారు పిల్లలు. ముఖ్యమంత్రి గారితో మన ప్రాంతమంతా కార్మికులతో కూడుకున్న ఉన్నారు ఇక్కడ మనందరూ కార్మికులకు కార్మికుల గిట్ట యూపీ బీఆర్ అనుకోండి రాయలసీమ అనుకోండి ఎవరైనా ఎటువంటి కార్మికుడైనా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే వారికి అరులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం వారి గిట ప్రభుత్వ స్థలాలను సేకరించి 75 గజాల చొప్పున వారికి ఎక్కడికక్కడ వారికి వర్తించేటట్టు చేసి గృహలక్ష్మిని గిట 3 లక్షల రూపాయలు వర్తించేటట్టు ప్లాన్ చేస్తామని చెప్పి మీ ప్రెస్ ముఖంగా తెలియజేస్తా ఉన్న సోదరులు కార్మికులు రేపు పెద్ద ఎత్తున సీఎం సభను విజయవంతం చేయవలసిందిగా నేను కార్మిక లోకాన్ని కోరుతా ఉన్నా. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 350 కోట్లు ఆ రోజు వచ్చిన రోజు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా అన్ని జీవోలు రావడం జరిగింది. సబ్ రిజిస్ట్రేషన్ జీవో ఆర్డీఓ జీవో మెట్రో లైన్ ఇచ్చిన ఇస్నాపూర్ అమీన్పూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో లైన్ అప్రోల్ హైటీ హబ్ అప్రోల్ మన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 400 ఎకరాల కొని రెడీ పెట్టడం అది గిట అప్రోల్ కావడం జరిగింది. పాలిటెక్నిక్ యువతకు ఇవన్నీ గిట ఈ ప్రాంత ప్రజల అవసరాల మేరకు సీఎం గారు ముందు పెడితే అన్ని అప్రోల్ ఇచ్చి జీవోలు ఇవ్వడం జరిగింది. రేపు కోర్టు తర్వాత ఇవన్నీ అమల్లోకి తీసుకొస్తాం స్థానికంగా అన్ని ఆఫీసులు ఓపెన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒకటి సబ్ కోర్టు మాత్రమే ఒకటి మన పెండింగ్ లో ఉంది మున్సిపల్ కోర్ట్ సబ్ కోర్ట్ లేబర్ కోర్ట్ ఇవన్నీ గిట ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని గిట రేపు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అది గిట అనౌన్స్మెంట్ చేపిస్తామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేపు మనకు కావాల్సింది మండలానికి ఒక మినీ స్టేడియం ల్యాండ్ అని సేకరించి పెట్టినాం. గుమ్మడిదాల కోల్డ్ స్టోరేజ్ గోదాం రైతులు అక్కడనే కొద్దిగా మంది అక్కడ గుమ్మడిదాల సైడ్ రైతుల గోదాం జిన్నారంలో ఉన్నది వెల్మెలలు ఉన్నది అక్కడ రైతాంగం అక్కడనే పంటలు ఎక్కువ కాబట్టి అది ఒక్కటే దాన్ని కాపాడుకోవడానికి గోడాం. ఆ విధంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక స్టేడియం తీసుకోబోతా ఉన్నాం ల్యాండ్ అలాట్ మీద రాకంత పలగొడతా ఉన్నాం. తెల్లారపూర్ మున్సిపాలిటీలో ఒక మినీ స్టేడియం కొల్లూరులో ఒక మార్కెటు తెల్లారపూర్ మున్సిపాలిటీలో అక్కడికి ఆట స్థలాలు కావాలని కోరుతా ఉన్నారు అది ఇట సమకూరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీ ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు చెప్పు భాయి నలుగురు అందరు అమ్మ సైడ్ ఉంటారా ఏ సైడ్ ఉంటారా చెప్పు నాకు చెప్పు మనస్ఫూర్తిగా చెప్పాలి. దాన్ని ప్రజాస్వామ్యంలో ఓట్ వచ్చిన ప్రతి వ్యక్తి ఏదో పార్టీకి వెళ్ళి ఇండిపెండెంట్ నిలబడడానికి రైట్స్ ఉన్నాయి నిలబడవచ్చు. ముద్రాజులంతా పోయి అనుకుంటున్నావా చిట్కలు కాదు ఎంత లీడ్ తీసుకుంటున్నా చూసుకోమని చిట్లు కాడ నేను లీడ్ తీసుకోకపోతే ఎమ్మెల్యే గెలిచినాక రిజర్వ్ పెట్టాను.